హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇళ్లలో ఏ ఫంక్షన్ చేసినా ఏ పండుగ వచ్చినా తమలపాకులు అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి ఇవాళ వీడియోలో తమలపాకు యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం ఇక అంతేకాకుండా తమలపాకుల నుండి మనం ఏ ఏ రోగాలు నయం చేసుకోవచ్చో కూడా తెలుసుకుందాం ముందుగా గార పట్టిన పళ్ళని క్లీన్ చేయడానికి తమలపాకులు ఎంతగానో ఉపయోగపడతాయి మీరు ఎన్ని టాబ్లెట్స్ వాడినా పంటికి పట్టిన గార త్వరగా వదలదు అదే మీరు గనక ఉదయాన్నే తమలపాకులో పది గ్రాముల కర్పూరం వేసి నమిలితే గనక పళ్లకు పట్టిన గార త్వరగానే వదిలిపోతుంది ఇలా గనుక మీరు ప్రతిరోజు ఉదయం మరియు రాత్రిపూట చేస్తే పది రోజుల పాటు ఇలా చేస్తే తేడా అన్నది వెంటనే తెలుస్తుంది ఇక అంతేకాకుండా పళ్లకు పట్టిన యెల్లో షేడ్ని కాకుండా నోటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కూడా తమలపాకు నయం చేస్తాయి ప్రతి పూట భోజనం టిఫిన్ చేసిన తర్వాత తమలపాకును సేవించడం వలన నోటి నుండి దుర్గంధపు వాసన రాకుండా ఉంటుంది తమలపాకులో చెడు బ్యాక్టీరియాని చంపే తత్వం అధికంగా ఉంటుంది తమలపాకులో ఉండే విటమిన్స్ వల్ల నోటికి సంబంధించిన అన్ని రోగాలు దూరం అవుతాయి ఇక అంతేకాకుండా ఎవరికైతే మైగ్రెన్ తలనొప్పి వస్తుందో వాళ్లకి కూడా తమలపాకు నయం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది తమలపాకు యొక్క మధ్యలో ఉన్న కాడని మీకు తలనొప్పి ఎటువైపు వస్తుందో దానిని ఆపోజిట్ చెవులో గాని పెడితే మైగ్రేన్ తలనొప్పి నిమిషాల్లో తగ్గిపోతుంది ఇలా తరచూ చేస్తూ ఉంటే అసలు తలనొప్పి అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ కడుపులో కానీ నొప్పి ఉంటే తమలపాకు మీద వేడి చేసిన నువ్వుల నూనె రాసి ఆ ఆకుని పొట్ట మీద పెడితే కడుపు నొప్పి నిమిషంలో తగ్గుతుంది ఇక అంతేకాకుండా ఎవరికైనా ఎక్కువగా దగ్గు వస్తూ ఉంటే గనక తమలపాకుని వేడిగా సెగ పైన కాల్చి ఆ ఆకుని పౌడర్ చేసి ఆ పౌడర్ని చిటికెడు ఉప్పు వేసి వేడి పాలలో కానీ నీళ్లలో కానీ ఉదయాన్నే పరగడుపున కలుపుకుని తాగితే దగ్గు వెంటనే మాయమైపోతుంది అలాగే చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకుపై విక్స్ రాసి ఛాతీ పైన పెడితే వేడిని తగ్గిస్తుంది దీనివలన జలుబు త్వరగా నయమవుతుంది అలాగే తమలపాకు రసం పోయడం వలన కూడా జలుబు దగ్గు కఫం లాంటివి కూడా తగ్గిపోతాయి తమలపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో తమలపాకు చెట్టు ఉండేలా చూసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి